వైఎస్ అవినాష్ రెడ్డి సొంత పార్టీ నాయకులనే కొనే ఆలోచనలో ఉన్నారా? పులివెందులలో సొంత పార్టీ నాయకులకే ఆయన పోలీసుల ఆధ్వర్యంలోనే డబ్బు పంపిణీ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, పులివెందులలో సొంత పార్టీ నాయకులనే కొనే యోచనలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని ఆ విధంగా పావులు కలుపుతూ పోలీసుల ఆధ్వర్యంలోనే పులివెందుల్లో ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకి డబ్బులు పంచుతున్నారు, కార్యకర్తలకు కూడా డబ్బులు పంచుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సార్, ఏంటి సార్ ఈ వార్తను ఎలా చూడొచ్చు, దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటేంటంటే ఆ వార్తలో నిజం లేకపోలేదు. అలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీకి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డబ్బులు పంచేటువంటి పరిస్థితి రావడం అని అంటే వైనాట్ పులివెందులు అనేటువంటి కాన్సెప్ట్ లో తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవైపు నుంచి షర్మిలా దూసుకొస్తున్నారు, మరోవైపు సునీతారెడ్డి ఎప్పుడు బరిలోకి దిగుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఇంకొకవైపు వివేకానంద రెడ్డి భార్య ఎప్పుడు రంగంలోకి వస్తుందో తెలియదు. ఒకవేళ వివేకానంద రెడ్డి భార్య కడప నుంచో లేదంటే పులివెందుల నుంచి పోటీ చేసిన అవకాశం ఉందనేది ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా డబ్బులు పంచేటువంటి కార్యక్రమానికి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టినటువంటి క్రమంలోనే ఆ న్యూస్ వచ్చి ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఉంది. లేదంటే ఆ న్యూస్ రావడానికి అవకాశం లేదు అక్కడ పులివెందుల్లో. ఎందుకంటే పులివెందుల్లో నామినేషన్ వేస్తే గెలిచేటువంటి పరిస్థితి వైఎస్ ఫ్యామిలీ. అలాంటి పులివెందుల్లో డబ్బులు పంచుతున్నారు అని అంటే ఎన్నికల ముందే ఓడిపోయిందని చెప్పి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు అభిప్రాయం కలిగేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళిన సందర్భంగా, కడప పర్యటన సందర్భంగా కొంతమంది నిలదీశారు జగన్మోహన్ రెడ్డి, మరి కొంతమంది రాడ్ కూడా వేసి కాన్వాయ్ మీద నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో సర్వేలు చేర్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి అనే దాని మీద ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. ఇంకోవైపు ఏమిటి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన అంశం కడపలో ప్రత్యేకించి పులివెందుల్లో ప్రతి ఇంటికి కూడా తెలుసు. అసలు ఏం జరిగింది, ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారు అనేది రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా పులివెందుల ప్రజలకు బాగా తెలుసు. దాని యొక్క ప్రభావం పడిందంటే కనుక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవసం లేదని చెప్పి గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి టాక్, ప్లస్ స్థానికంగా ఉండేటువంటి లీడర్లు కూడా అసహనంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద అనేది వినిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి ఓట్ల కష్టాలను ముందుగా గమనించి ఈ నోట్ల పంపిణీని చేస్తుందేమో అనేటువంటి అభిప్రాయానికి మనం రావచ్చు. ఇంకోటి కడపలో ఇప్పుడు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు లేదా బ్రదరు, కజిన్. సో ఆయన ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడని సిబిఐ షార్ట్షీట్లో చాలా క్లియర్గా పొందువచ్చింది. సో అవినాష్ రెడ్డి అరెస్టు, దాని పర్యవసారం ఇవన్నీ మనం చూసాం. అరెస్ట్ కాకుండా ఏ విధంగా తాడేపల్లి కోర్టు నుంచి పావులు గెలిపారు, అవినాష్ రెడ్డిని సేవ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి, ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకి తెలుసు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ధనాన్ని నమ్ముకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ ఆర్టికల్ నిజమైతే కనుక మనం భావించవచ్చు. సార్, కార్యకర్తకి జగన్ అన్న భరోసా అనే పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలకి డబ్బులు పంపిణీ చేసేదానికి కొంతమంది నాయకులను ఎన్నుకొని ఆ నాయకులకి 50,000 దగ్గర నుంచి 10 లక్షల వరకు వీళ్ళు ఆ కార్యక్రమం పేరుతో అందజేస్తున్నారు. కొంతమందికి మాత్రం వైసీపీ కార్యకర్తలకి అందలేదు, అందని వాళ్ళు చాలా అసంతృప్తితో అవినాష్ రెడ్డి మీద రగిలిపోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ డబ్బులు పంపిణీలో విచిత్రమైనటువంటి కార్యక్రమం, విచిత్రమైనటువంటి పాలిటిక్స్ ని జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసాడేమో అనిపిస్తుంది ఆ న్యూస్ ని చూస్తే. ఎందుకనంటే దరఖాస్తులను ఆహ్వానించారు, ఎవరెవరు ఆశిస్తున్నారు అనే దాని మీద లోకల్ లీడర్లు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తులు ఆహ్వానించినటువంటి క్రమంలో దరఖాస్తు లేదు పెద్ద ఎత్తున వచ్చింది అని చెప్పి ఆ న్యూస్ యొక్క సారాంశం. వచ్చినటువంటి దరఖాస్తులకి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది స్క్రూటినీ చేసి 50,000 నుంచి 15 లక్షల వరకు ఇస్తున్నారు అనేది దాంట్లో ఉన్నటువంటి న్యూస్. సో 50,000 నుంచి 15 లక్షలు అంటే ఇప్పుడు సర్పంచులకు ఒక రేటు, ఎంపీటీసులకు ఒక రేటు, జడ్పీటీసులకు ఒక రేటు, లేదా గ్రామ స్థాయిలో ఉండేటువంటి వార్డు మెంబర్స్కి మరొక రేటు, లేదా అక్కడ డ్వాక్రాలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు ఉంటారు వాళ్లకు మరొక రేటు, ఇలా
నిర్ధారిస్తూ జగనన్న భరోసా అంటూ ఈ 50,000 నుంచి 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. అయితే కొంతమంది ఓటర్స్ కి ఈ విషయం తెలిసి ఓటర్స్ రివర్స్ అయ్యారు, మాకు ఏంటి మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఓటర్స్ రివర్స్ అయ్యారు. అలాగే కొంతమంది కార్యకర్తలు కూడా, ఉండేటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ఇవ్వాలి కదా, కానీ ఇప్పుడు వార్డు మెంబర్స్ కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి సర్పంచులకు లేదా ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు కొంతమందికి 50,000 నుంచి 15 లక్షలు ఇస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ ను బట్టి ఒక్కొక్కరు ఎన్ని ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనే దాని మీద ఒక అంచనా వేసి ఆ దరఖాస్తు తీసుకున్న తర్వాత స్క్రూటినీ చేసి వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటి అనే దాని మీద ఇప్పుడు 50,000 10 లక్షల రూపాయలు ఇవ్వాలా, లేదంటే 2 లక్షలు ఇవ్వాలా, 5 లక్షలు ఇవ్వాలా, 15 లక్షలు ఇవ్వాలా, లేదా ఈ 15 లక్షలతో పాటు ఫార్చునర్ కార్ కొనియాలా, లేదంటే ఇన్నోవా కార్ కొనియాలా, లేదంటే రిడ్జ్ లేదంటే మారుతి వ్యాగనర్ కొనియాలా, ఇలాంటి నిర్ధారిస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగనన్న భరోసా అనేది పులివెందుల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ పులివెందుల్లో గెలవడానికి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటి నుంచే డబ్బులు పంపిణీని బాహాటంగా అవినాష్ రెడ్డి పంచుతున్నారు అనేది ఇప్పుడు పెద్దగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సహజంగా ఎన్నికలు అనగానే ఓటర్లకి డబ్బులు పంచడం అనేది జరుగుతూ ఉంది. ఎన్నికల కమిషన్ ఎంత అడ్డీలు పెట్టినప్పటికీ, ఎంత అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కాదని డబ్బులు పంపిణీ కార్యక్రమం జరిగిపోతుంది. కానీ పులివెందుల్లో మాత్రం ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఇప్పుడు 50,000 నుంచి 15 లక్షల రూపాయల వరకు పంపిణీ జరుగుతుందనంటే, పైగా దరఖాస్తుల్ని గవర్నమెంట్ ఉద్యోగాలకో లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలకో దరఖాస్తులు ఆహ్వానించి ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసి ప్రొఫైల్ అందరినీ పరిశీలించిన తర్వాత ధర నిర్ధారించి ఆ మేరకు డబ్బులు ఇస్తున్నారంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది పులివెందుల్లో కూడా అనేదానికి ఈ మొత్తం ప్రక్రియని ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. అంటే పులివెందుల్లో కూడా గెలిచేటువంటి అవకాశం లేదా, పులివెందుల్లో ఎందుకు అంత భయపడుతున్నారు అని అంటే ఇప్పుడు తాజా పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గెలుపుని శాసిస్తున్నటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ సరిలా కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా, సో ఎటు నుంచి ఎటు వచ్చినా కానీ గెలవకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితుల్లో, సో ఎలాగైనా సరే గెలవాలి అనేది ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పులివెందుల్లో ఈ విధమైనటువంటి ప్రక్రియను ప్రారంభించారనేది ఆ న్యూస్ యొక్క సారాంశం. ఇంకోటి ఏంటంటే కడపలో కడప ఎంపీగా అవినాష్ రెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వట్లేదు. ఈసారి ఆయన్ని కడప నుంచి ఎంపీగా పోటీ చేపిస్తే భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేల యొక్క సారాంశం. అందుకే ఆయన బదులుగా మరొక కజిన్ని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిక్కుతున్నట్టు కూడా గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్, అలాగే తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నటువంటి న్యూస్ కూడా. సో కాబట్టి మరొక ముద్దరికి అక్కడి నుంచి రంగంలో దిప్పి కడప నుంచి అవినాష్ రెడ్డిని కనపడకుండా, అవినాష్ రెడ్డిని గ్రౌండ్ లో లేకుండా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో కూడా ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ కనుక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది చర్చనీయాంశం అయితే కనుక చాలా రాజకీయంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. అందుకే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అవినాష్ రెడ్డిని ఎలక్షన్ టైంకి దూరంగా పెట్టాలని ఇప్పటి నుంచే రంగంలో దింపి ఎవరెవరికి ఎంత డబ్బు ఇవ్వాలి అనేది క్లారిటీగా తీసుకొని అక్కడ ఉండేటువంటి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి లీడర్లతో మాత్రమే టచ్లో ఉంటూ దూరం నుంచి ఈ మొత్తం ఎలక్షన్ చేయాలనేది అవినాష్ రెడ్డి యొక్క లక్ష్యంగా కూడా కనిపిస్తుంది. ఆ మేరకు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ ఇచ్చిందని కూడా తెలుస్తుంది. అందుకే ముందుగానే డబ్బులు పనిచేసి ఈ నాయకులకి, నాయకుల ద్వారా మొత్తం గ్రౌండ్లో నడపాలి మొత్తం అనేది ఒక యాంగిల్లో కూడా ఇప్పుడు పులివెందుల్లో వినిపిస్తుంది. సో ఇన్ని కోణాల మధ్య అక్కడ రాజకీయాలు నడుస్తున్నాయనంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన, భయము కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికల్లో అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు.